బొట్టైగూడ మండలం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో బొట్టైగూడ మండలం నెమ్మలగూడెం సచివాలయం రామన్నగూడెం నందాపురం గ్రామాలలో గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రతి ఇంటికి వెళ్లి వారి ప్రభుత్వ పరిపాలన వారికి అందిన పథకాల లబ్ధిని తెలియజేసి వారికి ఉన్న సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలో ప్రాధాన్యత పనులను గుర్తించారు. జోరు వానలో కూడా ఆగకుండా గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో బొట్టైగూడెం మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ గారు, బొట్టైగూడెం సొసైటీ అధ్యక్షుడు ఆరేటి సత్యనారాయణ గారు, బొట్టైగూడెం జడ్పీటీసీ రామ తులసి, బొట్టైగూడెం ఎంపీపీ కారం శాంతి, బొట్టైగూడెం వైఎస్ ఎంపీపీ గుగులోత్ మోహన్ రావు, కోప్స్ సభ్యులు సైదు బాజీ, సర్పంచ్ బుజ్జిరాజు, ఎంపీటీసీ టీబీఆర్ యువసేన దినేష్, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, షేక్ రహీదా అధికారులు, వాలంటీర్ సిబ్బంది పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం దొక్క కొత్తగా